Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కోరిక తీర్చేసిన పవన్. వాట్ నెక్స్ట్? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో ఒకవైపు చేగొండి హరిరామ జోగయ్య, కాపుల్లోని కొందరు బాధపడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జోగయ్య మొదటి నుండి చెబుతున్నది ఏంటంటే టీడీపీ జనసేన పొత్తుంటేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందని. అయితే రెండు పార్టీల మధ్య పొత్తుండాలంటే పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే కాపులు ఓట్లేస్తారని, లేకపోతే వేయరని డైరెక్ట్గానే ఇటు పవన్ అటు చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. కాపుల్లోని ఒక సెక్షన్ కూడా పవన్ సీఎం అభ్యర్థి అయితేనే బాగుంటుందని అక్కడక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ జనసేన పొత్తుపై కొందరు తమ్ముళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించేటట్లయితే అసలు పొత్తే వద్దని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన, అధికారంలో భాగస్వామ్యం లాంటి ప్రకటనలు తమ్ముళ్లతో పాటు చంద్రబాబుకు కూడా ఏమాత్రం రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే పవనే తాను ముఖ్యమంత్రి రేసులో లేనని ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి అడగాలంటే అందుకు ఒక స్థాయి ఉండాలని కూడా చెప్పారు. కాబట్టి టీడీపీతో పొత్తుకు తాను బేషరతగా అంగీకరిస్తానని పవన్ చెప్పేశారు. తాజా ప్రకటనతో గౌరవం, మర్యాద అన్నదంతా అబద్ధాలే అని తేలిపోయింది. సో పవన్ తాజా ప్రకటనతో చంద్రబాబు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పాలి. పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల తరువాత పార్టీలకు వచ్చిన అసెంబ్లీ సంఖ్యాబలం ఆధారంగానే సీఎం అభ్యర్థి ఎవరనేది తేలుతుందని చెప్పారు. అయితే ఇది కేవలం కంటి తుడుపు మాటలని అర్థమైపోతోంది. అలా కాకుండా ముఖ్యమంత్రి పదవికి పవన్ పట్టుబడితే చంద్రబాబు ఇబ్బందే పడేవారే. రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు దాదాపు చివరివి. ఈ సమయంలో సీఎం అభ్యర్థిగా పవన్ గనుక పట్టుబడితే అది పొత్తులపైన తీవ్ర ప్రభావం పడుండేదే అనడంలో సందేహం లేదు. అప్పుడు పొత్తు కుదరకపోతే మొదట నష్టపోయేది చంద్రబాబే. ఎవరికి వాళ్ళుగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ గెలుపునకే ఎక్కువ అవకాశాలు ఉండేవి. అలాంటి సమస్యలేవి ఇప్పుడు లేవు. పవన్ ప్రకటనతో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేలిపోయింది. చంద్రబాబు కావాల్సింది కూడా ఇదే. అందుకనే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉండుంటారు.